ఎందుకు స్కూల్ మొత్తం కూడా అందరు లెక్చరర్ గురువులు కలిపేసి ఒకటే విధానంగా పాఠం చెప్తారో, ఆయన ఒక్కరు మాత్రమే స్కూల్ టాపర్ అవుతారు. ఎందుకు డిస్ట్రిక్ట్ మొత్తంలో అందరికి ఒకటే విధానంగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఒకటే విధానంగా పాఠం చెప్తారో, ఆయన ఒక్కరు మాత్రమే డిస్ట్రిక్ట్ టాపర్ అవుతారు. అండ్ స్టేట్ మొత్తం ఒకటే సిలబస్ ఉన్నాక కూడా ఒక్కరు మాత్రమే స్టేట్ టాపర్ అవుతున్నారు. వై వై? ఎందుకంటే ఈ రోజు ఆ కారణం నాకు తెలిసింది. ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే 10/10 స్కోర్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఒక మంచి మార్కులు స్కోర్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది మాత్రమే చరిత్రలు తిరగరస్తున్నారు. ఈరోజు ఆ రీజన్ ఏంటో నాకు తెలిసింది. ఆ రీజన్ సింపుల్. ఒకరోజు ఒక డాగ్, ఒక ర్యాబిడ్ రెండు కూర్చొని ఉన్నాయి. డాగ్ డిసైడ్ చేసుకుంది ర్యాబిడ్ ని తినేసాలని. ఆ తెలుసుకోగానే ర్యాబిడ్ పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ర్యాబిడ్ ముందల డాగ్ వెనకాల. కొద్దిసేపటి తర్వాత ర్యాబిడ్ వెళ్ళి చిన్న గుహ లోపల దాచుకుంది. దాని లోపలికి డాగ్ వెళ్ళలేదు. అండ్ బయట నుంచొని డాగ్ అంటుంది అనమాట, అరే ర్యాబిడ్, నీకన్నా నేను సైజులో పెద్ద, ఆలోచనలు పెద్ద, తెలివిలు కూడా పెద్ద, అయినా కూడా నిన్ను క్యాచ్ చేయలేకపోయాను. వై? అప్పుడు లోపల గుహాల నుంచి ర్యాబిడ్ చెప్తుంది, కరెక్ట్ డాగ్ బ్రదర్, మీ నాకన్నా సైజులో పెద్ద, ఆలోచనలు పెద్ద, తెలుగు కూడా పెద్ద, మన ఇద్దరం పరిగెత్తుంటే నువ్వు నీ లంచ్ కోసం పరిగెత్తున్నావు, కానీ నేను నా లైఫ్ కోసం పరిగెత్తున్నాను. ఎవరైతే తల్లిదండ్రుల కష్టాలని దృష్టిలో పెట్టుకొని, ఎవరైతే తల్లిదండ్రులు డే అండ్ నైట్ కష్టపడుతున్నారో, అట్లీస్ట్ ఇప్పటికైనా ఏదైనా చేయాలని, ఎవరికైతే నా గురువులు పాపం డే అంతా శ్రమించి నాకు ఇంతగానో పాఠం చెప్తున్న గొంతు చించుకొని, ఎవరైతే నన్ను నమ్ముకొని నెక్స్ట్ నా చెల్లెనో నా తమ్ముడో నన్ను నమ్ముకొని ఆధారపడున్నారో, ఎవరైతే జీవితంలో ఒక గొప్ప స్థానంలో సాధించాలనుకుంటున్నారో, వాళ్ళు మాత్రమే 10/10 స్కోర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే చరిత్రలు తిరగరాస్తారు. ఇప్పుడన్నా జీవితం కోసం పరిగెత్తండి మా డియర్ ఫ్రెండ్స్, జీవితం కోసం. అప్పుడు మీకు ఖచ్చితంగా రేపటి రోజున మిమ్మల్ని తీసుకొని చాలామంది ఇన్స్పిరేషన్గా తయారవుతారు. పరిగెత్తండి.